హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషీస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సంక్రాంతికి స్వీట్స్ తిని బోర్ కొట్టిందా? సో నోటికి కారంగా పొట్టకి తేలిగ్గా ఉండే ఆహారం తినాలనిపిస్తుందా? ఉన్నది 6 రుచులే, కానీ మన నాలుక మరింత రుచిని కోరుకుంటుంది. నాలుకకు మమకారం మాత్రమే కాదండి, రుచికారం కూడా ఇష్టమే. మరి ఇంకెందుకు లేటు? మన పోపుల పెట్టెలు దినుసులన్నీ కలిపి ఈరోజు మనం 2 రకాల కారపొడుల్ని తయారు చేసుకోబోతున్నామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కళాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత 125 గ్రాముల తెల్ల నువ్వులు వేసుకోవాలండి. మంటని మీడియంలో పెట్టుకోవాలి. వీటిని 5 నుంచి 6 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. నువ్వుల్లో మనకి క్యాన్సర్ని తగ్గించే స్వభావం ఉంటుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇలా చిటపెట్టలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి మనం వేయించుకున్న నువ్వుల్ని తీసుకోవాలండి. నువ్వుల్ని అలాగే ఉంచకుండా ఇలా గట్టితోటి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే నువ్వులు ఆ వేడి మీద మాడకుండా ఉంటాయి. కొద్దిసేపు ఈ నువ్వులకి రెస్ట్ ఇవ్వాలండి. మరలా కళాయి పెట్టుకొని 8 నుంచి 10 ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. మంటని లోలో పెట్టుకోవాలండి, మీడియంలో పెట్టుకోకుండా లోలో పెట్టుకొని వేయించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఈ మూడింటిని 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలండి. ఇలా వేగైన తర్వాత లాస్ట్లో మనం 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. లేకపోతే వేయించుతున్నప్పుడే వేస్తే మాడిపోతుందండి జీలకర్ర, మిగతా అన్ని మాడిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న నువ్వుల్లోకి మనం ఇప్పుడు వేయించుకున్న ఎండుమిరపకాయలు, పోపులను కూడా వేసుకోవాలండి. రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వీటన్నిటిని వేసుకోవాలండి. మనం వేయించి పెట్టుకున్న పప్పులన్నింటినీ వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న ఎండుమిరపకాయలకి కారం అనేది చాలా తక్కువ అండి, అందుకని 8 నుంచి 10 వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇలా కోడ్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత 1/4 టేబుల్ స్పూన్ బెల్లం పొడి, కొద్దిగా ఇంగు వేసుకొని మరొకసారి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. క్వాంటిటీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ పొడిని అన్నం, ఇడ్లీ, ఉప్మాల్లోకి తీసుకోవచ్చండి. కూరల్లో కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. దీన్ని 1 వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మన 2వ కారపొడి కొబ్బరి పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. మంటని లోలో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 125 గ్రాముల కొబ్బరి తురుము అండి, ఎండు కొబ్బరి తురుము తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటినీ 1 నిమిషం పాటు దోరగా వేయించుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగు వేసుకొని ఈ కొబ్బరి మిశ్రమంలో కలిసిపోయే విధంగా ఒకసారి కలుపుకోవాలండి. దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇలా చల్లార పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుము, పప్పులన్నింటినీ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా రావాలి కొబ్బరి పొడి అనేది మనకి. ఇప్పుడు 1 సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పొడి రెడీ అయిపోయినట్లేనండి. ఈ పొడి ఇడ్లీ, దోశలు, అన్నంలోకి చాలా బాగుంటుందండి. వేపుల్లో 1 టేబుల్ స్పూన్ పొడి కలిపి చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ 2 కారపొడుల్ని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.